శివాని అత్యద్భుతం, మరొక అత్యద్భుతమైన కవి. ఆ తెలుగువాడు గర్వపడవలసినటువంటి, అట్లా ఎట్లా కాదు, విర్రవీగవలసినటువంటి కవి గుర్రం జాషువా. అందుకని నేను రాయక్కు అంటాను. ఎంత గొప్ప కవి అమ్మా జాషువా. ఆహ్, ఆయన రాసినటువంటి సత్యహరిశ్చంద్రులో ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి అత్యద్భుతమైన పద్యం. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోర్చిన మంద భాగ్యుడు ఒక్కడు 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 ఒక్కడైనను లేచిరాడు. సుగంధిని వస్తోంది. సుగంధిని పాడబోతున్నటువంటి పద్యం సత్యహరిశ్చంద్రులోది, జాషువా గారు రాసినటువంటి పద్యం. ఇచ్చోటనే కదా ఈ భూమిని ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును? ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే ఇచ్చోటనే
ఇచ్చోటని భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్లంతరించే ఇచ్చోటని లేదయ్యాలి నల్ల పూజల సౌరు గంగలో చోటని ఎట్టి పేరెన్ని కల్గన్న చిత్రలేఖకుని కుంచియ నశించే ఇది పిశాచులతో నిఠాలేక్ష నుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు మరణదూత మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు